హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర మోటార్స్. వీడియో అనేది పూర్తిగా చూడండి, అన్ని వివరాలు మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్, లొకేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వీడియోలో ఉంటాయి. సో వీడియో అనేది పూర్తిగా చూసేయండి. ఈ బండ్ వచ్చేసి మనకి షైన్ ఎస్పీ 125 అండి. మోడల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది మనకి బిఎస్ 6 ఇంజిన్ అండి. ఇది బండి జస్ట్ 7 మంత్స్ ఓల్డ్ వెహికల్ అండి ఇది. సో మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్తో చూసుకుంటే మీకు సేమ్ డిజైన్ కూడా ఉంటుంది. సో మనకి ట్యాంక్ పైన లోగో ఒకటి హోన్ అని ఇచ్చారు. అండ్ ఇంజన్, ఇది వచ్చేసి ఇంజన్ అండి. ఇంజన్ వచ్చేసి మనకి 125 సీసీ అండి ఇది. మనకి ఇది గ్రే, డల్ గ్రే కలర్లో అయితే మనకి వెహికల్ అనేది ఉందండి. అండ్ ఇది కిలోమీటర్స్ కూడా చాలా తక్కువే తిరిగిందండి. సో మీరు చూడొచ్చు, బండి చాలా కొత్తగా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేవండి వెహికల్ పైన. సో మొత్తానికి అయితే ఒక మంచి బండి తీసుకురావడం జరిగిందండి. ఇది మనకి జస్ట్ 7 మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది. బిఎస్ 6 ఇంజన్తో ఉంది. అండ్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. ఎక్కువ తిరిగింది కూడా లేదు, దాదాపు ఒక 8000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ముందు వీల్ విషయానికి వస్తే, ఇది మనకి కాంబో బ్రేక్ సిస్టమ్ ఉందండి ముందు. అండ్ కొత్త ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. అండ్ వెనక గేర్, వెనకల్ది కూడా బ్రేక్ విషయానికి వస్తే అది మనకి డ్రమ్ బ్రేకే ఉందండి. అండ్ అది కూడా మనకి ట్యూబ్లెస్ టైర్తో పాటు ఉంది. సో మీరు చూడొచ్చు, టైర్ గ్రూప్ కూడా చాలా ఉంది. మీకు ఎంత లేదన్నా ఇంకా చాలా కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది. ఈజీగా 50,000 కిలోమీటర్స్ తిరగచ్చు. అది మీరు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. సో బండి అయితే చాలా నీట్గా అండ్ చాలా అద్భుతంగా ఉందండి. మనకి రైట్ సైడ్లో కిక్ రాడ్ అండ్ దాని బ్యాక్ సైడ్లో మనకి సైలెన్సర్ అయితే ఉంది. సో ఇది మనకి రైట్ సైడ్ పార్ట్ అండి వెహికల్ది. మీరు చూడొచ్చు అక్కడ కూడా ఎస్పీ 125 అని ఉంది. అండ్ కింద బిఎస్ 6 ఇంజిన్ అని ఉంది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి హోండాన్ లోగో కూడా ఉంది. అండ్ ఇది మనకి మైలేజ్ విషయానికి వస్తే, మైలేజ్ వచ్చేసి మనకి దాదాపుగా 65 కిలోమీటర్స్ పర్ లీటర్కి అయితే ఇస్తుందండి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో పెట్రోల్ రేట్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఎస్ 6 ఇంజిన్ చాలా తక్కువ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకి వీళ్ళు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారండి. దీని రేట్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 22,000 అయితే చెప్తున్నారండి. కొంచెం తక్కువ చేస్తారు, స్లైట్లీ, ఎక్కువ అయితే కాదు. సో అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు మాట్లాడుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీరు మాకు మెసేజ్ చేయండి. మేము మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము. ఆబ్వియస్లీ రిప్లై కొంచెం లేట్గా వస్తుంది, బట్ తప్పకుండా రిప్లై ఇస్తామండి. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇటువంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు మీటర్ రీడింగ్లో చూస్తే 9,099 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. అండ్ దాంట్లో కూడా మీకు టైమ్ అండ్ న్యూట్రల్ ఫ్యూయల్ రేంజ్ అవన్నీ కూడా చూపిస్తుంది. సో చూసారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.